గుంటూరు జిల్లా నరసరావుపేటలో ఈరోజు బ్రేక్ ఇన్స్పెక్టర్ అనిల్ కుమార్ నేతృత్వంలో దాడులు నిర్వహించారు. ఈ దాడులలో సరైన ఫిట్నెస్ లేని 4 స్కూల్ బస్సులను సీజ్ చేశారు. వరంగల్ జిల్లాలో ఓ స్కూల్ బస్సు ప్రమాదంలో 18 మంది పసిపిల్లలు మృత్యువుడులకు చేరుకున్న విషాద సంఘటన జరిగి సరిగ్గా 5 సంవత్సరాలు నిండిన నేపథ్యంలో మళ్ళీ అటువంటి ఘోర సంఘటనలు పునరావృతం కాకుండా ఉండాలనే ఉద్దేశంతో ఈరోజు ఆకస్మిక దాడులు నిర్వహించినట్టు బ్రేక్ ఇన్స్పెక్టర్ అనిల్ తెలియజేశారు. స్కూల్ బస్సుల విషయంలో చిన్నప్పటి నిర్లక్ష్యం వహించినా సహించేది లేదని, కఠినమైన చర్యలు తీసుకుంటామని సందర్భంగా స్కూల్ యాజమాన్యాలకు ఆయన హెచ్చరించారు. గుంటూరు ఉపరావణ కమిషనర్ గారి ఆదేశాల ప్రకారం ఈరోజు స్కూల్ బస్సుల మీద స్పెషల్ డ్రైవ్ చేయడం జరిగింది. నిబంధనల విరుద్ధంగా తిరుగుతున్న ఒక 4 స్కూల్ బస్సులు సీజ్ చేయడం జరిగింది. మరియు ఇంకా వేరే వెహికల్స్ ట్రిపుల్ రైడింగ్ అవి కూడా 4 బైకులు సీజ్ చేయడం జరిగింది. కాబట్టి స్కూలు బస్సుల మీద డ్రైవ్ కంటిన్యూస్గా జరుగుతుంది. కాబట్టి ఎఫ్సీ కానీ ట్యాక్స్ కానీ లేకుండా లేదా ఓవర్లోడ్ కానీ నిబంధనలకు విరుద్ధంగా తిరగకుండా ఉండాలని స్కూల్ యాజమాన్యాలు విజ్ఞప్తి చేస్తారు. స్కూల్ బస్సుల మీద డ్రైవ్ జరుగుతూనే ఉంటుంది. 1 వీక్ వరకు బ్రేక్ వచ్చిన కూడా బ్రేక్ వచ్చినప్పుడు చెక్కలు పెట్టండి, తర్వాత చెక్కలు పెడుతున్నారంటున్నారు. అవసరమైతే అవి కూడా చెక్ చేసి నిబంధనలకు విరుద్ధంగా ఉంటే వాటి మీద కూడా కేసులు నమోదు చేయడం జరుగుతుంది. పర్మిషన్ లేకుండా స్కూల్ ఆటోలకు కూడా, స్కూల్ ఆటోలకు సంబంధించి వివరాలన్నీ కూడా స్కూల్ వాళ్ళ దగ్గర ఉండాలి కంపల్సరీగా. ప్లస్ స్కూల్ ఆటోలో 6 మించి తిరగడానికి లేదు, డ్రైవర్ కాకుండా 6 విద్యార్థులు వెళ్ళచ్చు. దానికి కూడా సఫిషియెంట్ ప్రొటెక్షన్తో వెళ్ళాలి. సైడ్ గ్రిల్స్ అవన్నీ ఏర్పాటు చేసుకుని విద్యార్థులను 6 మాత్రమే రవాణా చేయాలి.